పావల వడ్డీ పేరుతో 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీని వసూలు చేస్తున్నారని శర్మలకు మహిళలు చెప్పారు. అంతేకాదు కరెంటు ఉండదు, నీళ్లు లేవు అని మహిళలు శర్మల ముందు వాపోయారు. మహిళల మాటలు విన్న శర్మల వైఎస్ఆర్ నెట్టంపాడు ప్రాజెక్టుకు ఇచ్చిన ప్రాధాన్యతను వారికి వివరించారు. పాలమూరు జిల్లా గద్వాల నియోజకవర్గంలోని పెద్దపల్లిలో నిర్వహించిన రచ్చబండకు వేలాది మంది మహిళలు హాజరయ్యారు. సాగు సాగునీరు లేదని మహిళలు చెప్పిన మాటలు విని శర్మిల ఆవేదన చెందారు. వైఎస్ఆర్ పాలమూరు జిల్లాకు తాగు సాగునీరుకు కొరత లేకుండా చేయాలని ప్రణాళికలు రచించారన్నారు. పావుల వడ్డీ కానీ ఇస్తున్నారు, కానీ 2 రూపాయలు 3 రూపాయలు రూపాయలు వడ్డీ కడతాండా. పావుల వడ్డీ కానీ ఇస్తున్నారు కానీ రావట్లేదు. 2 రూపాయలన్నా కడతాడు కనీసం, కనీసం 2 రూపాయలైనా కడతాడు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు చేయకండి, నేను మీకు మైక్ ఇస్తా. సరేనా ఈ పాప, మీ ఊర్లో తాగునీటి సమస్య చాలా ఉంది అని చెప్తుంది. అవునా అవునా? రాజశేఖర రెడ్డి గారు సంవత్సరం 3 సంవత్సరాలు అయింది, అంతకుముందు కూడా తాగునీటి సమస్య ఉందా లేదా ఇప్పుడే ఎక్కువ ఉందా? ఇప్పుడే ఎక్కువ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నప్పుడు నెట్టంపాడు ప్రాజెక్టు కోసమని మీ ప్రాంతానికి తాగునీరు కానీ తాగునీరు కానీ ప్రాబ్లం కాకూడదని రాజశేఖర రెడ్డి గారు మనకి డబ్బులు కూడా కేటాయించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము 3 సంవత్సరాలైనా కానీ ఆయన కేటాయించిన పనుల కోసం, డబ్బులు కేటాయించిన పనులు ఇంతవరకు సాగనీయలేదు. అంటే ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉందని మాట మీ ప్రజల మీద. మీరు ఇక్కడ కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉందంటే ఇది సమస్య వచ్చేది కాదు. కానీ ఈ ప్రభుత్వానికి కేవలం నిర్లక్ష్యం వల్ల మీకు ఈరోజు సాగునీరు కాదు కదా, కనీసం సాగడానికి కూడా నీళ్ళు ఇవ్వడం లేదు అంటే ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఇంకోటి ఉండనే ఉండదు. పెద్దపల్లిలో నిర్వహించిన రచ్చబండకు మంచి స్పందన లభించింది. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు.